సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇలాంటి అంశం మనం చూసుకున్నట్లయితే నువ్వు సులువుగా మోసపోకు, నువ్వు సులువుగా మోసపోకుము. చూసినట్లయితే తన భూమి సేద్యము పరుచుకొని వానికి, తన భూమిని సేద్యపరచువానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరింపక బుద్ధి లేని వాడవు. వ్యర్థమైన వాటిని అనుసరించకండి, మరి సమృద్ధిగా ఆహారమును కలిగి ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజమే, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడై పోదును, ఏమోనా నీ నన్ను నేను నలుగొట్టుకొనుచు ఉంటున్నాను. నన్ను నేను నలుగొట్టుకొనుచు భూమిని సేద్యపరుచుకొనుట అనే వాక్యానుసారముగా నేను సాతానుకు లోబడకుండా ఉండుట ఎంతో మేలు. నన్ను నేను నలుగొట్టుకొని సాతానుకు లోబడకుండా ఉండుటకు నేను సాతానుకు దూరముగా ప్రకటించిన ఎడల నేను నలుగొట్టుకుందును. అంటే భూమిని సేద్యపరచువాడు, భూమిని సేద్యపరచినప్పుడు భూమిలో ఉన్నటువంటి కలుపును, మొక్కలను, రాళ్లను, ఇటుకలను, మెట్టి దిమ్మెలను, మట్టి దిమ్మెలను ఇవన్నిటిని కూడా సదురం చేసి వాటిని నున్నగా దున్నినప్పుడే నీ యొక్క విత్తనము అందులో పొలములో వే నాటబడినప్పుడు అది ఫలించి అభివృద్ధి చెందు. పంట కాలములో కోత కోయినప్పుడు ఆహారము నీకు సమృద్ధిగా దొరుకును. అదే రీతిగా నిన్ను నీవు నలుగొట్టుకొనుచు ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితము జీవించుటకు నీ పొలము అనే నీ దేహాన్ని దున్నబడేదిగా ఉండాలి. నీ పొలము దున్నబడినప్పుడే మంచి ఆహారమును దేవుడు నీకు అప్పగిస్తూ ఉంటాడు. కనుక విత్తనము చల్లడానికి అది పనికి, పొలము దున్నకుండా నువ్వు విత్తనము చల్లడానికి ఆ యొక్క పొలము పనికి రాదు. అందుకనే దేవుడు నిన్ను నలుగొట్టినప్పుడు ఎన్నో బాధలు అనుభవించవచ్చు, కష్టాలు రావచ్చు. నిన్ను సరైనటువంటి రీతిగా మలుచుటకు ఆయన నీ హృదయం అనే భూమిని దున్నబడినప్పుడు ఆ విత్తనము నీలో ఫలింపజేసి అనేకులకు సాక్షికరంగా జీవిస్తూ ఉంటాం. కనుక దేవుడు అంటున్నాడు కదా, సులువుగా చిక్కున పెట్టు సాతానికి లోపడకుడి. అది సులువుగా చిక్కున పెడుతుంది, సులువుగా మనుషుల్ని పడేస్తుంది, సులువుగా అనేకమైనటువంటి వాటిలో నిన్ను నెట్టివేస్తూ ఉంటుంది. కనుకనే ప్రియమైన వారు, చల్లిన విత్తనము మొలకెత్తదు. కొన్నిసార్లు మొలకెత్తినప్పటికీ విత్తువాని ఉపమానములో, ఒకవేళ విత్తువాని ఉపమానములో ముళ్ళు తుప్పలు ఎన్నో ఉన్నప్పుడు నీ హృదయములో అవి శుభ్రపరచనేలా సరైన ఫలితాన్ని ఇవ్వదు. నీ వాక్యము నువ్వెంత చెప్పినా దాని ఫలితము ఉండదు. ఎందుకంటే నీలో సరైనటువంటి జీవితము లేనప్పుడు, నీలో సరైనటువంటి ఆత్మీయత లేనప్పుడు నువ్వు విత్తినటువంటి వాక్యము ఇతరులకు ప్రయోజనకరముగా ఉండదు. నువ్వు ఆత్మీయంగా ఫలించాలన్నప్పుడు నీ హృదయములో విత్తనము అది ఆత్మీయంగా మొలకెత్తినప్పుడే అనేకులకు ఆహారము అందించగలవు. అలానే తన నాలుకను
సర్వ శరీర అవయవములను అదుపులో ఉంచుకోవాలి. నీ నాలుకను సరైనటువంటి రీతిలో ఉంచుకోను. నీ నాలుక నుంచి వచ్చే ప్రతి మాట అనేక చోట్లకు పో. కనుకనే శరీర భాగంలో ఉన్నటువంటి నీ నాలుక చిన్నదైనప్పటికీ అది ప్రపంచం అంతటా కూడా తగలబెట్టును. నీ నోట నుంచి ప్రతి మాట అది ప్రపంచం అంతటా కూడా తగలబెట్టుతూ ఉంటున్నాను. కనుక నీ నాలుక జాగ్రత్తగా చూసుకొనుము అని రాయబడి ఉంటున్నది. కనుక రక్షణానుభవాన్ని కలిగి ఉండడము, దృఢత్వముగా ఉండడము, దానిని పరిశుద్ధపరచుకోవడము, దినదినము పరిశుద్ధత పరచుకోవాలి. దినదినము పరిశుద్ధంగా ఉండాలి. దినదినము పరిశుద్ధంగా మార్పు చెందుతూ ఉండాలి. నీ మార్పు లేని జీవితము వ్యర్థమే. నీ పొలం అనే కుటుంబాన్ని దున్నినప్పుడు, నీ పొలం అనే సంఘమును దున్నినప్పుడు ఆత్మీయమైన ఫలాలు మనకు లభించుతూ ఉంటాయి. ఆత్మీయ ఫలములు అందినప్పుడే నువ్వు ఆశీర్వాదము పొందుకోగలుగుతావు. లేదా అనేకమైనటువంటి దురాలోచనలతోటి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కనుకనే సమృద్ధి ఆహారము కొరకు రైతు రేయిం బగలు కష్టపడుతూ ఉంటారు. సమృద్ధి ఆహారము కొరకు, వారి పంట ఫలించడానికి కొరకు ఎంత శ్రద్ధతో పొలం మీద దృష్టి పెట్టి తన పొలాన్ని దున్ని ఉండ్ల కుప్పలను వేరివేసి కలుపులను వేరివేసి విత్తనము విత్తినప్పుడు ఆ పంట సమృద్ధిగా పండుచు ఉంటున్నది. కనుకనే రేయం పగళ్ళు కష్టపడిన వారికి ఫలముతో ఎంతో సమృద్ధిగా ఇస్తుంది. మనము రేయం పగళ్ళు కష్టపడినప్పటికీ నీ హృదయము సరిలేనప్పుడు నువ్వు చేసేటటువంటి ప్రార్థన, నీ యొక్క వాక్యము ఇతరులకు సరైనటువంటి రీతిలో ఆత్మీయంగా నడిపింపలేవు. కనుక ఆహారము సమృద్ధిగా జీవించాలంటే ఆత్మీయతలో ఎదుగుదల ఎంతో అవసరమై ఉంటున్నది. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటున్నావు. ఆత్మీయత లేని జీవితము వ్యర్థమే. ఓ యవ్వన ప్రియులు, యవ్వన బిడ్డలు, యవ్వన స్త్రీలు ఎంతో మంది తప్పిపోతూ ఉంటున్నారు. కనుక మీ హృదయాలను సరిచేసుకొని దేవుణ్ణిలో మలుచుకొని మీ హృదయాన్ని మీరు నలుగొట్టుకొని ఆత్మీయమైన జీవితంలో ఎదుగుటకు దేవుని కొరకు ఎదురు చూడుడి. సమయము ఆసన్నమై ఉన్నది. కనుక సమయములో దేవుడు ఏ సమయమైనా రావచ్చు. ఆ సమయములో ఆయనను ఎదుర్కొనుటకు అన్ని రీతిల మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా బుద్ధి కలిగి మనము జీవించగలిగే వారిగా ఉండాలి. లేదా నిన్ను ఈ లోకంలో విడిచిపెట్టిపోయే దేవుడై ఉంటాడు. కనుక ప్రతి విషయంలోనూ సోమరిగా ఉండక అనునిత్యము అనుదినము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకు దగ్గర జీవితము జీవించాలి. కనుకనే ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని దున్నుకో, నీలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేయము, నీలో ఉన్నటువంటి చెడ్డ తలంపులు, ఆశలను, కోరికలను తీసివేయము. నీ హృదయాన్ని శుద్ధి చేసినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఫలించుచు ఇతరులను ఆత్మీయతలోనికి నడిపించే వారిగా ఉంటావు. అదే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దినాలు
చెడ్డవి కనుక అనేక సమస్యలలో పోరాడుతూ ఉంటున్నాము. అనేక దినాలలో మనము ఎంతో దినాలు రోజులు ఇచ్చినప్పటికీ పడిపోతూ ఉంటున్నాము. పడిపోయే జీవితంలో ఉండకుడి ఆత్మీయ జీవితము వెతుకుడి అని దేవుడు ఎంతగానో మనల్ని తట్టి మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రతి విషయంలో ప్రార్థించుచు మన హృదయానికి సరిపడా దేవుని వాక్యాన్ని ధ్యానించుచు దినదినము ఆత్మీయంగా ఎదుగుదలకు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆశీర్వాదములను పొందుకుందాము. కనుక అలాంటి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మిక్కిలి కనికరము గల మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు దేవ. ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ మాకు తోడయ్యుండండి నా ప్రభువ. హృదయం అనే పొలమును దున్నినప్పుడు అనేకమైనటువంటి పంట మేము కోయలాగిన సమృద్ధిగా అనేకులను జీవంలోనికి నడుపుటకు ఆత్మలోనికి నడుపుటకు ప్రతి ఒక్క బిడ్డను ఆయుధపరచుటకు ఆత్మలను సంపాదించుకున్నటకు ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా ఉండి ముందుండి నడిపిస్తూ అనేక బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి వారి హృదయంలోని వాక్యం అనే ఆత్మతో నింపబడి ప్రతి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములతో వారిని నింపి అనేక కుటుంబములను జ్ఞాపకం చేసుకొని అనారోగ్య స్థితిలో ఉన్న వారిని బలపరచమని అలాగనే ప్రతి బిడ్డను ప్రభు ఉద్యోగముల కొరకు ఎంతగానో శ్రమ పడుతూ ఎంతగానో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను వారి హృదయాలను తేలికపరిచి సమృద్ధిగా నా ప్రభు వారి యొక్క బాధలను తీర్చమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునాం పేట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పిన వాక్యమును ప్రతి బిడ్డకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోమా. ప్రతి ఒక్కరిని కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. ఆమేన్.